కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యేందుకు టీడీపీ నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక ఆ సమావేశంలో పొత్తులపై చర్చలు కొలికొచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక బీజేపీతో పొత్తుకు సంబంధించి చంద్రబాబు కొన్ని రోజుల క్రితం అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇక దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరొకసారి కలవబోతున్నారు. మరొక పక్క నిన్న ఉదయం చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇక ఇరు పార్టీల అభ్యర్థులు రెండో జాబితాతో పాటు అలాగే బీజేపీ పొత్తు అంశంపై గంటన్నర పాటు చర్చించారు. ఇక ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు దాదాపు ఖరారైంది. ఇక ఈ నెల 9న ఎన్డీఏలోకి టీడీపీ చేరనున్నట్లుగా తెలుస్తుంది. ఢిల్లీలో జరుగుతున్న కోర్ కమిటీ సమావేశంలో పొత్తులపై దాదాపు క్లారిటీ రానుంది. ఇక ఏపీ బీజేపీ నేతలతో పార్టీ పెద్దలు చర్చించారు. ఈ క్రమంలో పొత్తు దాదాపు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో బీజేపీకి 5 ఎంపీ స్థానాలు అలాగే 9 అసెంబ్లీ స్థానాలు కోరుతున్నట్లుగా సమాచారం. ఇక మరొకవైపు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఏపీలో తెలుగుదేశం, ఒరిస్సాలో బీజు జనతాదళ్, అలాగే 5 ఏళ్ల తర్వాత తిరిగి ఎన్డీఏలోకి టీడీపీ వస్తుంది. మరొకవైపు 15 ఏళ్ల తర్వాత బీజు జనతాదళ్, చంద్రబాబు, పవన్ సాయంత్రం ఢిల్లీలో బీజేపీ నేతలతో భేటీ అవ్వబోతున్నారు. మరొకవైపు ఒరిస్సాలోని బీజు జన దళిత పార్టీ కూడా బుధవారం విడివిడిగా చర్చలు జరిపారు. మరొకవైపు బీజేడీ పొత్తు నిర్ణయాన్ని కేంద్ర నాయకత్వానికి వదిలేసింది ఒడిశా బీజేపీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ గట్ట సురేష్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, మనీషా, మీకు తెలుసు ఈసారి బీజేపీ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకి 400 సీట్లు టార్గెట్గా పెట్టారు. అదేవిధంగా బీజేపీకి 370 సీట్లు రావాలి. అంటే ఆ 400 సీట్లు టార్గెట్ అవ్వాలంటే ఎన్డీఏని విస్తరించాలి. సో ఆ విస్తరణలో కార్యక్రమాల్లో భాగంగానే ఒకప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పార్టీలని మళ్ళీ తిరిగి ఎన్డీఏలో చేర్చుకోవాలి అని చెప్పి ఆ ప్రయత్నాలు మొదలుపెట్టారు. మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారితో మన గత నెలలోనే 7-8 తారీఖులో అక్కడ ఢిల్లీలో వెళ్ళి కలిసి రావడం, తర్వాత ఆ రకంగా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇవాళ నైట్ మన సాయంత్రం కల రాత్రి కల ఆయన ఢిల్లీ చేరుకోవడం, అక్కడ బీజేపీ నాయకులతో ఈవెన్ మన జనసేన పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళడం, ఇక్కడ దాని మీద రేపు బీజేపీ సెంట్రల్ కమిటీ మీటింగ్, మీకు తెలుసు మొన్న ఫస్ట్ లిస్టులో భాగంగా లోక్సభ ఎన్నికల భాగంగా 195 అభ్యర్థుల జాబితాను బీజేపీ ఒకేసారి విడుదల చేసింది. సో రేపు సమావేశం ఉంది కాబట్టి మళ్ళీ సెకండ్ లిస్ట్ జారీకి విడుదలకు ఉంది. ఆలోపే ఈ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు పొత్తులు అనేది కన్ఫర్మ్ చేసుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ వేగంగా పావులు కలుపుతుంది. దాంతో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎన్ని సీట్లు అనే సంఖ్య దాని మీద పక్కన పెడితే రేపు ఇవాళ నైట్ కానీ రేపు ఉదయానికి కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఐక్యత లేకపోతే ఎన్డీఏల భాగస్వామ్యం అవ్వడం దాని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఒడిశాకు సంబంధించి చూస్తే బిజు జనతాదళ్ 2009లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. తర్వాత దాదాపు 15 ఏళ్ల నుంచి బిజు జనతాదళ్ ఎన్డీఏకి దూరంగా ఉంది. వాస్తవం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో తగువు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా బిల్లులు ఆమోదించినప్పుడు అలాంటి సందర్భాల్లో బిజు జనతాదళ్ కేంద్రంలోని ఎన్డీఏకి మద్దతు ఇస్తూ వచ్చింది. మొన్న 2 రోజుల క్రితం నిన్న మంగళవారం నాడు మోడీ గారు ఒడిశా వెళ్ళినప్పుడు జననేత అంటే పాపులర్ లీడర్ కింద ఒడిశా బించు నవీన్ పట్నాయక్ గారిని అభివర్ణించారు. దాదాపు 23 ఏళ్ల పాటు ఆ 23 దాదాపు 24 ఏళ్ల పాటు ఆయన సీఎంగా ఉంటూ అలా కంటిన్యూ అవ్వడం కంటే పాపులర్ లీడర్గా అభివర్ణించారు. సో దానికి ఆ మోడీ గారు వెళ్ళడం రావడం దాంతో నిన్న మొత్తం మీద కూడా ఒడిశాలో అంతా హెక్టిక్ యాక్టివిటీ. ఒకవైపు బీజేపీ అగ్రనా అంటే రాష్ట్ర బీజేపీ నాయకులు సమావేశం, ఇంకోవైపు బీజేడీ
రాష్ట్ర నాయకులు సమావేశం, ఇద్దరు కూడా చర్చ ఏంటంటే సారాంశం ఏంటంటే సో మళ్ళీ ఎన్డీఏలోకి బీజేడీ రావడం, బీజేపీ వాళ్ళు ఎన్డీఏ మన బీజేడీతో పొత్తు పెట్టుకోవడం. సో ఆ చర్చలు అనేది నిన్న సాగాయి. రెండు పార్టీలు అంటే బీజేడీ కానీ ఇటు మన బీజేపీ కానీ మొత్తం మీద కూడా మాకు సీట్ల సర్దుబాటు ఉండబోతుంది అసెంబ్లీ లోక్సభ. సో ఒడిశాలో అసెంబ్లీ లోక్సభ రెండింటిలో కూడా పొత్తు ఉండబోతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనకి అసెంబ్లీ లోక్సభ రెండు ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్స్లోనూ ప్లస్ లోక్సభలో కూడా కలిసి పోటీ చేయడానికి అనుగుణంగానే పావులు కలుపుతున్నారు. ఇప్పుడు నాదెల మనోహర్ గారు ఇప్పుడే చెప్పారు మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఢిల్లీ వెళ్తారు, వాళ్ళిద్దరు కూడా నేతలతో మాట్లాడతారు, బీజేపీ వాళ్ళతో మాట్లాడతారు. ఇవాళ రాత్రికి కానీ తర్వాత రేపు ఉదయానికి కానీ ఈ సీట్ల సర్దుబాటు లేదా పొత్తుల మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కలిసి వచ్చిన తర్వాత మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పార్లమెంట్ హాల్లో మొత్తం మీద అసలు ఎంపీలతో కలిసి వెళ్ళి కలిశారు. ఆ తర్వాత మరి ఇంకా సో ఏమిటే కారణాలు రీజన్ తెలియదు. మొత్తానికి అక్కడ బ్రే అంతటితో ఒక స్తబ్దత, అంటే స్తబ్దత అనకూడదు, ఒక వేగంగా స్పష్టత లేకుండా, అంటే తెలుగుదేశం దానికి అంటే ఉంటుందా లేకపోతే ఏంటి. ఒక చర్చ కూడా ఏంటంటే ఈవెన్ వైసీపీ కూడా ఒక దశలో వెళ్తుందా అనే ఒక అభిప్రాయాన్ని కూడా ముందుకు తీసుకొచ్చిన తరుణంలో అప్పటి వరకు కూడా అక్కడ ఆగింది కాబట్టి మళ్ళీ వాళ్ళది వెళ్తుంతోటి ఇప్పుడు నైట్ వెళ్తుంతోటి సో బీజేపీ మనకు తెలుగుదేశం ప్లస్ జనసేన మూడు సీట్ల సర్దుబాటు మీద ఆ ఎన్డీఏల అలయన్స్ భాగస్వామ్య స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒడిశాకు సంబంధించి సో ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీలో జరిగే పరిణామాలను బట్టి ఉంటుంది. అంటే ఎందుకంటే ఇప్పుడు మీకు మహారాష్ట్రలో ఇప్పుడు మీకు తెలుసు మహారాష్ట్రలో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకి ఏకనాథ్ షిండే మన శివసేన కానీ లేకపోతే అజిత్ పవార్ ఎన్సీపీ కానీ ఆల్రెడీ దీంట్లోనే కూటమిలోనే ఉన్నారు. కానీ అక్కడ సీట్ల సర్దుబాటులో అక్కడ వాళ్ళు ఎక్కువ సీట్లు ఎంపీ సీట్లు అడుగుతుంటే అమిత్ షా గారు అక్కడ దానికే కాన్సన్ట్రేట్ చేశారు. అదేవిధంగా తమిళనాడులో సౌత్లో పార్టీ పటిష్టత భాగంగా తమిళనాడులో ఇంకొక తమిళ మనీల కాంగ్రెస్ అలాంటి పార్టీని కూడా దీంట్లో కూటమిలో చేర్చుకోవాలని చెప్పి ఇక దగ్గరకు వచ్చేసింది కాబట్టి నోటిఫికేషన్ మీకు ఇంకా హార్డ్లీ వారం రోజులు కూడా ఈసీఐ నోటిఫికేషన్ మీకు వారం రోజులు కూడా లేదు. 2019తో పోలిస్తే మీకు షెడ్యూల్ వచ్చింది 2019 మార్చి 10వ తారీఖున వచ్చింది. అది చూస్తే ఇంకొక నాలుగు అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇంకా ఎలక్షన్ కమిటీ అక్కడికి ఎలక్షన్ కమిషనర్లు అక్కడికి వెళ్ళి రావాల్సి ఉంది కాబట్టి దానివల్ల కొంచెం జాప్యం అవుతుందన్న కానీ లేకపోతే ఈ పాటికి షెడ్యూల్ మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంకో వారం రోజులు రాబోతున్న నేపథ్యంలోనే ఈ ఇవన్నీ కూడా ఈ అలయన్స్కి సంబంధించి మొత్తం కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంలో బీజేపీ అగ్రనాయకత్వం ఉండటం సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి ఆ రకంగా స్పష్టత తీసుకురావడం, ఇంకోవైపు బీజేడీతో కూడా ఇందులో చేరే అవకాశం మీద దాదాపు ఒక స్పష్టత అయితే ఉంది. మనీషా రైట్, థ్యాంక్ యూ సురేష్.